ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు వ్యాయామ విద్యకు సంబంధించి క్లాస్ ఫైవ్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. దిల్ల క్వశ్చన్, చంద్రుని కాంతి భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్, 1.3 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ బాంబులో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? ఆన్సర్, కేంద్రక సంలీనం సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్, ఇది అప్లైడ్ సైన్స్కు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్, హెర్బర్ట్ స్పెన్సర్. వీరు ఎడ్యుకేషన్ అనే గ్రంథం యొక్క రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వాలీబాల్కి సంబంధించని పదం ఏమిటి? వాలీబాల్కి సంబంధించని, సంబంధం లేనటువంటి పదం అదేంటంటే స్ట్రగుల్ అనేటటువంటి పదం. ఇది వాలీబాల్కి సంబంధం లేనటువంటి పదం. మరి వాలీబాల్కి సంబంధం ఉన్నటువంటి పదాలు అవి ఏంటంటే ఓవర్ హెడ్ పాస్, ఇంకా ట్రిపుల్ బ్లాక్, ఇంకా సెంటర్ బ్యాక్ అనేది. ఇవన్నీ కూడా సంబంధం ఉన్నటువంటి పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో ఇవి అత్యంత నిర్దిష్టమైనవి, యథార్థమైనవి, తక్షణ ఫలితాలు ఇచ్చేవి. అవేంటంటే గమ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రపు తొలి ప్రయోగశాల ఇక్కడ ప్రారంభించబడింది. ఓకే, మనోవిజ్ఞాన శాస్త్రపు తొలి ప్రయోగశాల అనేది ఎక్కడ ప్రారంభించబడింది అంటే లిప్జిగ్ జర్మనీలో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, జిమ్నాషియా పాఠశాలను ఏర్పరచినది ఎవరంటే ప్లేటో. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలోని ఉన్ముఖీకరణను థార్న్డైక్ యొక్క ఈ కింది సూత్రం బలపరుస్తుంది. ఆన్సర్, సంసిద్ధత నియమం అనేటటువంటి సూత్రం బలపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హై జంప్ ల్యాండింగ్ ఏరియా యొక్క పొడవు వెడల్పులు ఎంత? ఓకే, హై జంప్ ల్యాండింగ్ ఏరియా యొక్క పొడవు వెడల్పులు అవి ఏ విధంగా ఉన్నాయంటే 5 x 3 మీటర్లు, అంటే పొడవు 5 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రాత్వోల్ వర్గీకరించిన రంగం ఏమిటి? అదేంటంటే జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ క్వశ్చన్, జీవితంలో విలువలను రూపొందించుకోవడం ఏంటంటే వ్యవస్థీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, శరీర పెరుగుదల తక్కువైనా పిల్లలు సరిగా మానసికంగా ఎదగనటువంటి స్థితిని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్, క్రిటినిజం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్ జంప్లో ఫ్లైట్ రావడానికి న్యూటన్ సూత్రం ఏమిటి? ఆన్సర్, 3వ సూత్రం, న్యూటన్ యొక్క 3వ సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, స్వయం నిర్ణయ సంకేతం ఏది? ఆన్సర్, ప్లాషర్ అనేది స్వయం నిర్ణయ సంకేతం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుచ్ఛక్తి అనేది ఒక బల్బు నుంచి మరి ఒక బల్బుకు మారే కాల వ్యవధిని నియంత్రణ చేసే పరికరం ఏమిటి? ఆన్సర్, ఎలక్ట్రానిక్ గడియారం. నెక్స్ట్ క్వశ్చన్, మోటార్ సైకిళ్ళు ఇంధన శక్తితో నడుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్,
టేక్ఆఫ్ బోర్డుకు ల్యాండింగ్ ఏరియా చివరకు, ఓకే, టేక్ఆఫ్ బోర్డుకు మరియు ల్యాండింగ్ ఏరియా యొక్క చివరకు మధ్య దూరం ఎంత? ఈ రెండింటికి మధ్య దూరం ఎంత? ఆన్సర్ 10 మీటర్లు. నెక్స్ట్ వన్, శరీరమునకు వ్యాయామం సంకేతం ముఖ్యమని నమ్మిన వారు ఎవరు? ఆన్సర్ గ్రీకులు, ఈ విధంగా నమ్మారు. నెక్స్ట్ క్వశ్చన్, వేపన్స్లో శిక్షణ ఇచ్చేవారిని ఏమంటారు? ఆన్సర్ ఏమంటారంటే హాప్లామబోస్లని అంటారు. హాప్లామబోస్లు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాయామ ఉపాధ్యాయుడు పూరించవలసినటువంటి రికార్డు పుస్తకాల సంఖ్య ఎంత? ఆన్సర్ 7. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ కోర్టు యొక్క పొడవు వెడల్పులు ఎంత? వ్యాయామ అంటే బ్యాడ్మింటన్ కోర్టు యొక్క పొడవు వెడల్పులు అవి ఎంత అంటే 44 x 30 అడుగులు, ఇంకా 13.40 m x 6.10 m. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్రికెట్ క్రీడను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? క్రికెట్ను 19వ శతాబ్దంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ఉమెన్స్ హాకీ అసోసియేషన్ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఏర్పడినటువంటి సంవత్సరం 1949. నెక్స్ట్ క్వశ్చన్, షార్ట్ పుట్ విసిరిన తర్వాత క్రీడాకారుడు ఎంతసేపు సర్కిల్లో ఉండాలి? ఆన్సర్ షార్ట్ పుట్ కింద పడే వరకు కూడా సర్కిల్లో క్రీడాకారుడు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్యు అనే సంస్కృతం నుంచి వచ్చిన క్రీడ ఏమిటి? స్యు అనే సంస్కృతం నుంచి వచ్చిన క్రీడ అదేంటంటే గజ క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, టేబుల్ టెన్నిస్ టేబుల్ వెడల్పు ఎంత? టేబుల్ టెన్నిస్ యొక్క టేబుల్ వెడల్పు ఎంత అంటే టేబుల్ వెడల్పు 1.525 m. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసించడము తాత్కాలికముగా ఆగిపోవడాన్ని ఏమంటారు? శ్వాసించడం తాత్కాలికంగా ఆగిపోవడాన్ని ఏమంటారంటే ఏష్నియా అని అంటారు. ఏష్నియా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బుల్ ఫైటింగ్ ఏ దేశపు జాతీయ క్రీడ? బుల్ ఫైటింగ్ అనేది ఇది స్పెయిన్ దేశపు జాతీయ క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యవంతమైన మానవుడిలో శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఆన్సర్ 98.6 degrees Fahrenheit ఉంటుంది. 98.6 degrees Fahrenheit. నెక్స్ట్ క్వశ్చన్, రన్నర్ అనున్నది ఏ క్రీడకు సంబంధించింది? రన్నర్ అనేది ఇది ఖోఖో ఆటకు సంబంధించింది, ఖోఖో క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, వాకింగ్ నందు 2 కిలోమీటర్ల దూరానికి ఎన్ని కిలోమీటర్లకు రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది? ఓకే, వాకింగ్ నందు 20 కిలోమీటర్ల దూరానికి ఎన్ని కిలోమీటర్లకు రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది అంటే 5 కిలోమీటర్లకు రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల జావెలిన్ యొక్క బరువు ఎంత? ఆన్సర్ పురుషుల జావెలిన్ యొక్క బరువు 800 grams. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతిని గురించి ప్రయోగములు చేసిన వ్యక్తి ఎవరు? స్మృతిని గురించి ప్రయోగములు చేసినటువంటి వారు ఎవరంటే ఎబ్బింగ్ హౌజ్. నెక్స్ట్ వన్, కుళ్ళిపోయిన మాంసకృతులు మూత్రము నుండి వచ్చే స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఇండికా న్యూరియా అని అంటారు. కుళ్ళిపోయిన మాంసకృతులు అనేది మూత్రం నుండి వచ్చే స్థితిని ఇండికా న్యూరియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో కరిగే విటమిన్ ఏమిటి?
నీటిలో కరిగే విటమిన్, విటమిన్ బి, విటమిన్ సి. నెక్స్ట్ వన్, మానవుని గుండె యొక్క బరువు ఎంత? ఆన్సర్ 10 నుండి 12 జౌల్స్, జౌన్సులు. 10 నుండి 12 జౌన్సులు. నెక్స్ట్ క్వశ్చన్, అచేతన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, హాకీని ఒలింపిక్స్లలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? హాకీని ఒలింపిక్స్లలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1908 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, కబడ్డీ ఆటనందు రైడర్ వెళ్ళినప్పుడు అవతలి కోర్టునందు ఒకరే ఉన్నప్పుడు అతన్ని అవుట్ చేసిన ఎన్ని పాయింట్లు ఇస్తారు? ఓకే, కబడ్డీ ఆటనందు, మళ్ళీ చెప్తున్నాను, కబడ్డీ ఆటనందు రైడర్ వెళ్ళినప్పుడు అవతలి కోర్టునందు ఒకరే ఉన్నప్పుడు అతన్ని అవుట్ చేస్తే ఎన్ని పాయింట్స్ ఇస్తారు? ఆన్సర్ 3 పాయింట్లను ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నికాయిట్ రింగ్ యొక్క వ్యాసార్థం ఎంత? ఆన్సర్ 7 అంగుళములు. నెక్స్ట్ క్వశ్చన్, 400 మీటర్ల స్త్రీల హార్డిల్స్ నందు చివరి హార్డిల్స్ నుండి ఫినిషింగ్ లైన్ యొక్క దూరం ఎంత? ఆన్సర్ 40 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపన ఎప్పుడు జరిగింది? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క స్థాపన ఇది 1984 సంవత్సరంలో జరిగింది, 1984. నెక్స్ట్ క్వశ్చన్, వాలీబాల్ పురుషులకు నెట్ యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ 2.43 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులతో కలిసి ఆడటాన్ని ఏమంటారు? ఆన్సర్ సహకార క్రీడ అని అంటారు, సహకార క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఏ దశలో ఏకాంతర క్రీడలో నిమగ్నులవుతారు? ఆన్సర్ శైశవ దశలో. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని దేహంలో రక్తము లీటర్లలో ఎంత? మానవుని దేహంలో, మానవుని యొక్క బాడీలో రక్తం అనేది 5 లేదా 6 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, లైవ్ రోల్ అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఇది క్రికెట్ బంతిని పట్టుకోవడం దీనికి సంబంధించింది. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ ఛానల్ను ఈదినటువంటి మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ మిహిర్ సేన్. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.